ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రార్థనా జీవితాన్ని మరింత ప్రాక్టికల్గా, పర్సనల్గా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా దేవునితో నేను ఉన్నాను అనే అనుభూతిని పొందుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసా? మీరు మీ ఇంటిలో, చిన్న గదిలో, లేదా మీరు ఎక్కడున్నా సరే, మీరు చేయాల్సింది ఇది. మీ ఎదుట ఒక చైర్ వేసుకోండి. ఆ చైర్లో యేసుక్రీస్తు రమ్మని చెప్పండి, వచ్చి కూర్చోమని చెప్పండి. ఖచ్చితంగా ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన మీ ఎదుట చైర్లో కూర్చున్నాడు అనే విశ్వాసం కలిగి ఆయన ఎదుట మోకరించి మాట్లాడండి. నా ఎదుట క్రీస్తు ఉన్నాడు, ఆయన నాతో పాటు కూర్చున్నాడు అని చెప్పి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీరు అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుకుంటారని చెప్పి హైదరాబాద్ వచ్చినటువంటి రోజుల్లో నేను ఆ విధంగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఆయన ఎదుట నేను కూర్చునేవాడిని, ఆయనతో మాట్లాడేవాడిని. ఆయన చైర్లో కూర్చున్నాడు అనేటటువంటి అనుభూతితో నేను మాట్లాడేవాడిని. ఇలాగే ఒక చైర్లో ఎప్పుడు యేసుక్రీస్తు కూర్చోవాలి అని చెప్పి తన బెడ్ పక్కన ఒక ఆత్మీయుడు చైర్ వేసుకుని కూర్చునేవాడు. యేసు వస్తాడు, వచ్చి కూర్చుంటాడు, నాతో మాట్లాడతాడు అని చెప్పి ఆ వ్యక్తి హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్లో కూడా తన మంచం పక్కనే చైర్ పెట్టుకుని చైర్ వేయించుకునేవాడు. ఎందుకంటే నా ప్రభు వచ్చి కూర్చుంటాడు, నాతో పాటు ఉంటాడు అని చెప్పి. కొన్ని రోజులు అయిన తర్వాత అతను చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ పాస్టర్ గారికి తన భార్య ఫోన్ చేసింది, ఇట్లా వారు చనిపోయారండి అని చెప్పి. అని అంటూ ఒక అద్భుతమైన విషయం చెప్తాను, వినండి అని చెప్పింది. ఏమిటి అంటే, ఆయన చనిపోయినప్పుడు చనిపోతున్న నా భర్త యొక్క హస్తం మాత్రం ఆ కుర్చీలోనే ఉంది అని అంది. ఎందుకమ్మా అంటే, ఆ కుర్చీలో యేసు కూర్చున్నాడు గనుక ఆయన చేతిలో చేయిబెట్టి ఉంది. నేను అనుకుంటున్నాను బహుశా యేసు అని ఉంటాడు, ఈ లోకంలో చాలా శ్రమలు అనుభవించావు, కష్టాలు అనుభవించావు, కన్నీటి లోయ గుండా వెళ్ళావు, వ్యాధి బాధ గుండా బాధపడ్డావు, రా ఇక ఇంటికి వెళ్ళిపోదాం అని ప్రభువు పిలుచుంటాడు. తన చేతిని ప్రభువుకు అప్పగించి పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రభువు మనతో నిత్యము ఉన్నాడు అనే భావన కలిగి జీవించడం ఆధ్యాత్మిక జీవితంలో మహా గొప్ప ఐశ్వర్యం. అడుగుతున్నాను, అటువంటి అభిప్రాయం, అటువంటి అనుభూతి మనం ఎంతమంది కలిగి ఉన్నారు? నాతో యేసు తోడుగా ఉన్నాడు. 3-4 డేస్ బ్యాక్ అనుకుంటా, పరిచర్య గురించి, సేవ గురించి, అనేక విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలియకుండానే తీవ్రమైనటువంటి దుఃఖము లేక భారము, బాధన గుండె నిండా నిండిపోయింది. అలా నిండిపోయినప్పుడు మధ్యరాత్రి ఒకే ఒక మాట చెప్పాను, ఏసయ్యా కాసేపు వచ్చి నా దగ్గర కూర్చో అని చెప్పి మంచం మీద పడుకుని నేను కొంచెం లోపలికి జరిగాను. కారణం తెలుసా? నా ప్రభు వచ్చి కూర్చుంటాడు అని చెప్పి. మన ప్రభు మనతో ఉండేవాడు, మన ప్రభు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నవాడు. కానీ ప్రాబ్లం ఏమిటంటే, మనమే మన ప్రభుతో ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన ఉండే విధంగా మన వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డగా జీవించాలి అంటే, ఆయన సన్నిధిని అనుభవించాలి అంటే, ఆయన నీతో పాటు ఉండే విధంగా నీ జీవితాన్ని, నీ ఆలోచనలను, నీ కోరికలను, నీ పద్ధతులను, నీ ప్రవర్తనను మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక్కడ నుంచి అసలైన క్రైస్తవుడిగా నేను ఉంటాను అన్నవారు ఉన్నట్లయితే మీరున్న చోటే మోకరిస్తారా? అడుగుదామా ప్రభుని, ప్రభువా నన్ను చూసిన వాళ్ళు నీ ప్రేమను చూడాలి, నేను ప్రభువా నీ వాక్యమునకు, ప్రార్థనకు చోటు ఇవ్వాలి, ఆత్మలను సంపాదించే వాణిగా జీవించాలి, అట్టి వ్యక్తిగా నన్ను మార్చయ్యా, వాక్యానుసారంగా జీవించే జీవితము నాకు ప్రసాదించు ప్రభువా, అసలైన క్రైస్తవునిగా జీవించుట నాకు నేర్పించండి నాయన, నీకు అంగీకారంగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.